నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎంపీలు బో బోల్డంత ప్రజల మ్యాండేటు మీకుంది మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు పార్లమెంట్లో విశాఖ ఉక్కు గురించి మాట్లాడరు మరి ఏంటండి ఈ ఆంధ్ర ప్రజలకి మీ వైపు నుంచి ఉన్న భరోసా అంటే మనం నలభై శాతం ఓట్లు మనం జేబులో వేసుకున్నాం ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటే చాలు ఆటోమేటిక్గా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే ఒక భరోసా ఒక ధీమా తప్పించి వెల్ఫేర్ మీరు ఆ టార్గెటెడ్ ఆడియన్స్కి వెల్ఫేర్ తప్పించి డెవలప్మెంట్ ఏది రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్య చేశారు ట్వీట్ చేశారు మీరు చూశారు కదా మీరు మీరు ఫస్ట్ నేను ఒక వన్ బై వన్ వస్తా మీరు చెప్పినటువంటి ప్రత్యేక తరగతి హోదా గురించి చంద్రబాబు ఏం చేశాడో మనం చెప్పుకోకర్లా యూ టర్న్లు వై టర్న్లు ఎక్స్టర్న్లు అన్నీ తీసేసుకున్నాడు అయిపోయింది అందుకని ప్రజలు కూడా నమ్మలేదు ఇసు అవతల భార్య సార్ అది అయిపోయింది కానీ మీరు మన తిరుపతికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఎజెండాలో ప్రత్యేక తరగతి హోదా గురించి రావటం జరిగింది తర్వాత దాన్ని ఏదో ఇచ్చేసాము పక్కన పెట్టారు రేపు జరగబోతున్నటువంటి ఇరవై ఏడు తారీఖు జరగబోతున్నటువంటి హోమ్ మినిస్టర్ యొక్క దీంట్లో ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా డిస్కషన్ జరగబోతుంది ప్యాకేజ్ గురించి కూడా డిస్కషన్ జరగబోతున్న తర్వాత ఇప్పుడు అది ఎన్ని చంద్రబాబు చేసినటువంటి పొరపాటు రైట్ అయిపోయింది అట్లా కాదు కదా అంటే మేము మూడొచ్చి మూడేళ్ళు అయింది కాబట్టి నేను చెప్పంగానే అక్కడ చక్రం తిప్పడానికి చంద్రబాబు లాగా చక్రాలు బొంగరాలు తిప్పటం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇవన్నీ జరగవు పని కావాలి మాకు ఇక్కడ అక్కడ పని కావాలంటే ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి అంటే నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు వాళ్ళు ఒప్పుకోవాలి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళ రాజకీయ ఇవి ఉంటాయి కదా మనం వద్దు అన్న కాదు అన్న అన్ని రాజకీయ పార్టీలే అందుకనే చాలా జాగ్రత్తగా వాళ్ళతో చేసి ఇవాళ ఎజెండాలో పెట్టించాడు మొన్న తిరుపతి ఎజెండాలో పెట్టిస్తే సరే మొత్తం మీద కొంతమంది పోయి అక్కడ ఏదో తీయించారా చేసారా అని పక్కన ఇరవై ఏడు కదా ఇప్పుడు వస్తున్న ఇష్యూ అంతా అక్కడే ఉంది పదివేల కోట్లు కొత్త రాజధాని కొత్త రాజధాని అంటే ఏది చంద్రబాబు గారు రాజధానా లేకపోతే మీరు ప్రతిపాదిస్తున్న విశాఖపట్నమా అసలు ఇక్కడ ఇంకొక ఒక బేసిక్ ఇది ఒకటి ఉందండి అసలు నిజంగా రాజధాని అమరావతి ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగు వరకు విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ అనేటువంటి ది ఉమ్మడి రాజధాని తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి రాజధాని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కనుక రాజధాని పెట్టుకుంటారో అప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని తెలంగాణ వారికి అప్పచెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గెజిట్లో ఏమన్నా చేశాడా జీవో ఏమన్నా పాస్ చేశాడా లేకపోతే భౌగోళికంగా ఇది అమరావతి పరిధిలో మీకు హైదరాబాద్ పరిధులు ఉన్నాయి మీకు తెలుసు కదా ఇక్కడికి వెళ్ళంగానే హైదరాబాద్కి ఎంట్రన్స్ అయ్యాము వెల్కమ్ టు హైదరాబాదు వెల్కమ్ టు సూర్యాపేట వెల్కమ్ టు ఇది అని చెప్పను ఉంటుంది కదా ఆ రకంగా మీకు ఎక్కడైనా వెల్కమ్ టు అమరావతి అని చెప్పి మీరు ఎక్కడైనా బోర్డు చూస్తారా అంటే భౌగోళికంగా కూడా దాని యొక్క ఇది ఉండాలి కదా మన ఇల్లు ఎక్కడ అంటే నా చోట అడ్రస్ దానికి ఒక రెండు వందల గజము దాని ఇల్లు అన్నీ ఉన్నాయి కదా ఆ రకంగా భౌగోళికంగా ఏమన్నా చేశాడా ఒక జీవోనో ఒక గెజిట్ో చేశాడా ఇవన్నీ చేయాల రెండోది ఎప్పుడైతే మీరు అమరావతి అని చెప్పని అంటున్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వచ్చేసింది కాబట్టి హైదరాబాద్ని ఇప్పే చెప్పారా చెప్పలేదు మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి రెండు రాజధానులు ఉన్నట్టు లెక్క లేదా అమరావతి అసలు రాజధానే కాదా ఎందుకని చెప్పనంటే దాన్ని ఒక గెజెట్ లేకపోతే కుదరదు కదా నేను పరీక్ష పాస్ అయ్యానంటే టెన్త్ అని చెప్పనంటే కుదరదు కదా దానికి ఒక సర్టిఫికేట్ కదా ఆయన చేయించలేకపోయారు మీరు చేశారు ఇప్పుడు మేము చేంజ్ చేయడానికి ఇక్కడ ఒకటి ఉంది అసలు దాన్ని చేసిందే తప్పు దాన్ని నిర్ణయించాల్సింది ఇప్పుడు ఎవరు మేం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలి మొదటి నుంచి చెప్తూ ఉంది అమరావతిని సెంటిమెంట్గా ప్రజల కోసం శాసన రాజధాని కింద ఉంచుతున్నాం తీసేయటంలా అమరావతి లేదు అని అనద్దు తప్పు అమరావతిని నాశనం చేసేశారు అమరావతిని తొక్కేశారు అసలు అమరావతిని తొక్కాడు ఏమైనా మనిషి అదేమన్నా ఇదే హైదరాబాద్ ఏమన్నా తొక్కాడా పెరగల బాంబే నెవరణ తొక్కారా మెడ్రాస్ ఎవరైనా తొక్కారా వస్తుంది కానీ అమరావతి శాసన రాజధాని కింద ఉంటుంది హైదరాబాదులో ఏదైతే జరిగిందో అది మళ్ళా జరగద్దు నవనగరాలు కనుక అక్కడ పెట్టేటట్లయితే ఇవాళ సీఆర్డీఏలోనో లేకపోతే మాస్టర్ ప్లాన్ కనుక డెవలప్మెంట్ చేసేటట్లయితే మళ్ళీ మొత్తం మొత్తం డెవలప్మెంట్ అంతా కనుక ఒకే చోట కేంద్రీకృతం కనుక అయ్యేటట్లయితే మళ్ళా రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు ఏంది ఇదేంటి నా ఎకరం భూమి వచ్చేసి పది లక్షల రూపాయలు వాడికి వంద గజం ఏమన్నా పది కోట్ల రూపాయలు అవుతుంది ఏంటి ఇదంతా అని చెప్పనేటువంటిది అదే కదా ఇవాళ ఇక్కడ ఇక్కడ భూములు లేకపోతే వీటి మీదనే కదా ఒక ఇదే వచ్చి వాడు ఒక్కసారిగా నయా జమీందార్ అయిపోతున్నాడు ఈ భూమి నాది కదా అని చెప్పనే కదా మీకు తెలంగాణలో ఆ రోజున హైదరాబాద్ వచ్చి నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు నయా జమీందారులు తయారవుతారు తయారవుతారు ఇవాళ మీరు చేస్తారు నయా జమీందారు నయా జమీందారు తయారు చేయట్లేదు తయారవలా అవలా మీరు చేస్తారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ దాన్ని సెకండ్ వస్తాను నేను ఇప్పుడు ఇవాళ రోజున నయా జమీందార్లు తయారవుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని ఆయన ఏదైతే చెప్పాడో అదే ఇవాళ అక్కడ చూపించాం ఇంకొకటి కూడా మీరు ఇవాళ రోజున అక్కడ మనం కొనుక్కోవడానికి భూమి లేదు ఇప్పుడు ఒక సామాన్యుడిగా నాబోటు వాడు గుంటూరు నుంచి పోయి వంద గజం కొనుక్కుందాము అని చెప్పంటే మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అసలు ల్యాండ్ లేదు యాభై వేల ఎకరాల్లోనూ కూడా మిగిలేదు పదివేల ఎకరంలో గవర్నమెంట్కి మిగిలితే అది కూడా మనకు చాలా ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితి అంటే చంద్రబాబు చేసింది ఏంటంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వ డబ్బుతో అంటే ఈ యొక్క ప్రజల యొక్క డబ్బుతో అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కట్టి తన బినామీలో లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ పక్కన ల్యాండ్లు అమ్ముకుంటే ఇవాళ నలభై వేలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు గజం వెళ్తుంది అన్నాడు ఎట్లెళ్తుందండి హైదరాబాద్లో ఇన్ని ఏళ్ల తర్వాత తర్వాతను కూడా ఇవాళ లక్ష రూపాయల గజం ఎక్కడో తప్ప మిగతా చోట్ల లేదు కదా మన మామూలు వాడు ఎక్కడి నుంచి పోయి ఒక వంద గజం కొనుక్కోగలుగుతున్నాడు కదా అమరావతిలో ఆ పరిస్థితి ఉందా ఈ రోజున పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను అక్కడ ఇవాళ తాడేపల్లిని దాకా మనం వెళ్ళేటువంటి వాటిల్లో వచ్చేటువంటి అపార్ట్మెంట్ ఎంత ఖరీదండి డెబ్బై లక్షల ఎనభై లక్షల రూపాయలు ఉందండి ఉందా లేదా మీ దెబ్బకి ముప్పై లక్షలు పడిపోయింది కదా ఈ పడిపోవటానికి అసలు ఎవరు కొనలే అప్పుడు కూడా ఇప్పుడు మా దెబ్బకి అని లేదు ప్రజల దెబ్బకి పడిపోయింది ప్రజలు చూసి చూసి విసిగిపెట్టి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు రేపు మా నేను ఇంత ముందు కూడా చెప్పాను మీకు నూట డెబ్బై ఒక్క సీట్లు అండి అన్నాయి వాడిని సరే మా ముఖ్యమంత్రి గారు లేదు నూట డెబ్బై ఐదు మీరు కష్టపడాల్సిందే అంటున్నాడు నూట డెబ్బై ఐదు ఎందుకు రాదు అని అడుగుతున్నాడు కాబట్టి దానికి నేను కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యి నూట డెబ్బై ఐదు సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోతుంటుంది అందుకే నేను ఇప్పుడు ఇంకొక విషయం అంటే మీరు ఆర్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ వైపింగ్ అవుట్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అయిపోయిందండి ఇది ఏదో నేను రాజకీయాలు అవి మాట్లాడను మీకు నా సంగతి తెలుసు పెద్దగా మనం మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా అయిపోయింది అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందని చెప్పంటే ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ఇదైనా సరే పైకి వెళ్ళిన తర్వాత కిందకి దిగాల్సిందే అందుకనే మనం సేఫ్ ల్యాండింగ్ అంటారు విమానం దిగేటప్పుడు మీరు పైకి దానికి ఎవడు సేఫ్ ల్యాండింగ్ అంటారు అంటే ఏంటంటే జాగ్రత్తగా దిగాల నేను పై దాకా వెళ్ళావు కింద దిగాలి చంద్రబాబు నాయుడు గారు సేఫ్ ల్యాండింగ్ కాలేక ఆ ఫ్లైట్ టక్క టక టక్క కొట్టుకుని ఆల్మోస్ట్ ఏదవుతుందో అది చూస్తాం మనం ఇప్పుడు తెలంగాణలో ఏమైందండి అది జాతీయ పార్టీ కదా ఎక్కడైనా గెలిచాడా ఎక్కడైనా నిలబడే ఉందా ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ కుప్పంలో ఆయన కొడుకు పరిస్థితి ఏంటి మంగళగిరిలో అందుకని ఒకటి రాజకీయాలలో కానీ ఎక్కడైనా సరే ఎగ్జిట్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఏ నాయకుడికైనా ఎగ్జిట్ ఉంటుంది మనం ఎవడో వంద సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వాళ్ళని ఎవరిని చూడడం మనం కానీ ఎగ్జిట్ ఉంటుంది కానీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఎగ్జిట్ చాలా దారుణంగా ఉండబోతుంది మనం లలు ప్రసాద్ యాదవ్ అని చూసాం ఇంట్లో కొంతమందిని చూస్తూ ఉన్నాం ఇటువంటి ఎగ్జిట్ పాపం వాళ్ళది బాధాకరమే కానీ కొంతమందికి రావచ్చు అది కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గురించి ఎవరు మాట్లాడటాల ఇప్పుడు